జఫన్య గ్రంథము 2:1-2 వచనాల్లో ఈ ప్రకారంగా వ్రాయబడింది. సిగ్గుమాలిన జనులారా, కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. నీకు ఇవ్వబడినటువంటి విలువైన సమయము గతిస్తూ ఉంది. అయితే నా సమయము ఎలా గతించుచున్నది, నా సమయము ఎలా ఖర్చు అవుతూ ఉన్నది అనే విషయమును మనలో ప్రతి వారము కూడా తలపోసుకోవాలి. పుట్టి మరణించేలోగా ఈ జీవితంలో, ఈ మధ్యకాలంలో నా సమయము ఎలా గతించుచు ఉన్నది. అంటే జఫన్య గ్రంథము 2:1 ప్రారంభం నుంచి చూస్తే, సిగ్గుమాలిన జనులారా, కూడిరండి, పొట్టు గాలికి ఎగురునట్లు. గాలి వీస్తూ ఉంటే ధాన్యాన్ని ఎగరబోస్తూ ఉంటారు, కాబట్టి పొట్టు ఎగిరిపోతూ ఉంటుంది, ధాన్యం అక్కడే నిలబడుతూ ఉంటుంది. గాలికి పొట్టు ఎలాగైతే ఎగిరిపోతూ ఉందో అలా సమయము గతిస్తూ ఉంది. గతించినది మళ్ళీ తిరిగి రానే రాదు. గతించిన సమయమును తిరిగి వెనక్కి రప్పించగలిగేటువంటి శక్తి ఏ ఒక్కరిలోనూ లేదు. పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయం గతించుతున్నది. విధి నిర్ణయము కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడిరండి. నీ సృష్టికర్తను గూర్చినటువంటి ఆలోచన నీకు లేకుండానే ఈ జీవితాన్ని ముగించడం అనేది బహు దురదృష్టకరమైనటువంటి విషయం. బాల్య దశలో కానీ, శిశు దశలో కానీ, యవన దశలో కానీ, కౌమారంలో కానీ, వృద్ధాప్యంలో కానీ, ఎప్పుడూ కూడా దైవ సంబంధమైనటువంటి చింతన నీలో లేకుండా ఎవరు దేవుడు, దేవుని యొక్క గుణ సంపద ఏంటో, దేవునికి క్రీస్తు ప్రభుకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో, దేవుడు నిన్ను ఎందుకు భూమి మీదకు పంపించి ఉన్నారో నువ్వు గ్రహించకుండానే జీవితాన్ని. పౌలు ఎఫెసులకు రాసిన పత్రిక 5:15-16 వచనాల్లో ఈ ప్రకారంగా రాయబడింది. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. సమయము పోతూ ఉంది, పోయేటువంటి సమయమును ఆపడం ఎవరితరము, గతిస్తూ ఉన్నటువంటి సమయమును ఆపడము, తిరిగి దాన్ని రప్పించడము ఎవరితరము. నీ జీవితంలో నీ సమయం ప్రారంభమైంది, నీ జీవితంలో నీ జీవితమును గూర్చినటువంటి సమయము ప్రారంభమైంది, భూమి మీద నీ దినములు లెక్కింపబడుట ప్రారంభమైనవి, లెక్కింపబడుతూ ఉన్నాయి, సంవత్సరాలు దాటుతూ ఉన్నాయి. నీవు బహుశా నడివయస్కుడు కావచ్చు, బహుశా నువ్వు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, బహుశా నువ్వు ఇంకా యవనడుగునే కావచ్చు, కానీ ఏదో ఒక రోజు నీకు ఇవ్వబడినటువంటి విలువైన సమయము ఆగిపోయి సమయమును దుర్వినియోగం చేసినటువంటి సహోదరులారా, ఆయన యొక్క జీవిత విధానాన్ని మనం గమనిస్తే లోకసువార్త 2:40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలం పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. బాలుడుగా ఉన్నప్పుడే బలం పొందుకొని ఆత్మీయంగా ఆయన జీవితం ప్రారంభించడం జరిగింది. అలాగే 52 చూస్తే, యేసు జ్ఞానమందును వయసు ఎందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. అలాగే ప్రియమైనటువంటి స్నేహితులారా, సంభాషణ మనం చూస్తే 48 లోకసువార్త 2:48 ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలా ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఎలాగూ చేసితివి, ఇదిగో నీ తండ్రియు నిన్ను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా, ఆయన, మీరేళ నన్ను వెతుకుచుంటేరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. వారి ఆయన యొక్క ప్రజ్ఞకు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలి విస్మయం పొందారు, తల్లిదండ్రులు విస్మయం పొందారు. అయితే 12 క్రీస్తు ప్రభు వారికి ఎలాంటి అవగాహన ఉంది, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా, నన్ను ఈ లోకమునకు పంపినటువంటి నా తండ్రికి నా పట్ల ఆయనకు ఉద్దేశం ఉంది, ఆయన ఉద్దేశమును జరిగించడం కొరకు నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నానని క్రీస్తు ప్రభు గుర్తించారు. 50 కాదు, 12 ఆ విషయాన్ని నేను గుర్తించారు. యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, ఆయన జీవితంలో సమయం ఎలా గడుస్తూ ఉందో నువ్వు గమనించావా. అపోస్తుల కార్యములు 10:37 నుంచి మనం చూస్తే, క్రీస్తు ప్రభు వారు యోహాను బాప్తిసం ప్రకటించిన తర్వాత గలిలయ మొదలుకొని యూదయందంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియను. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడి వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరిస్తూ ఉన్నాడు. అంటే దేవుడు సమయం ఖర్చు పెడుతూ ఉన్నాడు, దేవుడైన క్రీస్తు వారు సంచరిస్తూ ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభు వారు తన సమయమును ఖర్చు పెడుతూ ఉన్నారు,
దేవుని చేత తనకు అనుగ్రహింపబడినటువంటి విలువైన సమయమును క్రీస్తు ప్రభు వారు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఆయన ఎలా ఖర్చు పెడుతూ ఉన్నారైనా దేవుడు ఆయనకు తోడై ఉండను కనుక ఆయన మేలు చేయుచు సంచరించి చూడాను. మేలు చేయడం ద్వారా జీవితాన్ని పత్రిక 3:3 ఈ విషయాన్ని మనం చూడగలం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసలుపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటుమి గాని. కాబట్టి మన యొక్క స్థితి ఏమిటి, మన యొక్క స్థితి ఏమిటని ఇక్కడ అపోస్తలుడైన పౌలు బోధిస్తూ ఉన్నాడు. సకల విధములైనటువంటి దుష్టత్వములోను అసూయందును కాలము గడుపుచు, కాలము గడుపుతూ ఉన్నారు. దేనిలో కాలం గడుపుతున్నారు, దుష్టత్వంలో కాలం గడుపుతూ ఉన్నారు, అసూయలతో కాలం గడుపుతూ ఉన్నారు, అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు కాలం గడుపుతూ ఉన్నారు. ప్రేమైన స్నేహితులారా, మన పరిస్థితి అలా లేదా? అసూయ పడుతూనే మన జీవితాన్ని మనం గడపట్లేదా? స్వార్థంతోనే మన కాలాన్ని మనం కాలయాపన చేయట్లేదా? కక్షలతో, కుతంత్రాలతో, కుట్రలతో ఒకరినొకరు ప్రేమించలేక ద్వేషిస్తూ ఇతరులను విమర్శిస్తూ మన జీవితాన్ని మనం జీవించట్లేదా? నీ సమయం ఎలా ఖర్చు అవుతుంది? నీ సమయం అనేకమైనటువంటి దుర్గుణాలని పెంచి పోషించి వాటిని పుట్టించి అనేకులకు నష్టం చేయడం కొరకే, అనేకులకు కీడు తలపెట్టడం కొరకే నీ విలువైన సమయం ఖర్చు అవుతుంది తప్ప అనేకులకు మేలు చేస్తూ సంచరించడం కొరకు కాదు. ప్రేమైన స్నేహితుల, కాలం విలువను గుర్తించాలి, నీ జీవిత యొక్క విలువను గుర్తించాలి, నీకు ఇవ్వబడిన విలువైన ఆయుష్ యొక్క పరిస్థితిని గుర్తించాలి. దేవుడు నిన్ను ఎందుకు ఈ లోకంలోకి పంపించున్నాడో, ఈ దేహంలో నువ్వు ఎందుకు జీవిస్తూ ఉన్నావో, అద్భుతమైనటువంటి ఈ దేహము, అనేకమైన అవయములకు నిలవమైన ఈ దేహము నీకెందుకు అనుగ్రహింపబడిందో నువ్వు గుర్తించలేకపోతే నీ సమయాన్ని నువ్వు వృధాగా గడుపుతావు. సమయాన్ని వృధాగా గడిపితే మర్చిపోవద్దు, దేహము నీది కాదు. దేహం విషయంలో నువ్వు దేవునికి తిరిగి లెక్క చెప్పాలా? దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు క్రీస్తు ప్రభు యొక్క న్యాయపీఠం మీద నువ్వు ప్రత్యక్షం కావాలా? ప్రేమైన స్నేహితుడా, సమయమును పోనీయకుండా సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞాని వలే కాక జ్ఞాని వలే నడుచుకోవాలనేది దేవుని యొక్క ఆకాంక్ష, అభిలాష.